మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీగురుపీఠంలో కావలసిన విగ్రహాలను పరిశీలించడానికి జైపూర్లోని ముఖేశ్ భరద్వాజ్ శిల్పకళ షోరూమ్ మరియు ఫ్యాక్టరీని శాస్త్రుల వెంకటేశ్వర శర్మ శ్రీ శ్రీగురుపీఠం మేనేజింగ్ ట్రస్టీ జున్నారం పెదగోని శివకుమార్ గౌడ్ శ్రీ శ్రీగురుపీఠం ఫౌండర్ చైర్మన్ శ్రీ ధర్మాత్ గారి శిరడి సంస్థాన్ విశ్రాంత పండితులు శ్రీమారిల్ల మోహన్ రావు దర్బార్ మేనేజింగ్ రాజేంద్ర రెడ్డితో కలిసి సందర్శించారు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం శ్రీపాద వల్లభులు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభు శ్రీ అక్కల్కోట సమర్థ స్వామినాథ శ్రీ షిరడి సాయిబాబా గారి విగ్రహాలను పరిశీలించి వారి నైపుణ్యతను వాళ్ల వంశ పారంపార్యంగా వస్తున్న నైపుణ్యతను పరిశీలించిన తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమమైన వియత్నాం మార్బుల్ తో చేయుటుకు ఆగస్టు మొదటి వారంలో విగ్రహాలు మన శ్రీగురు పీఠం దేవాలయానికి చేర్చబడ్డానికి ఆర్డర్ ఇచ్చారు దత్తాత్రేయ స్వామి విగ్రహం ఆరు అడుగులు దత్తాత్రేయ స్వామి వెనుక ఉండే గోమాత నాలుగు అడుగుల ముందు ఉండే వేదమాతలు ప్రస్తుతం మన శ్రీగురు పీఠం బాలాలయంలో ఉన్న విగ్రహాన్ని పోలి ఉంటాయి శ్రీపాద వల్లభులు నరసింహ సరస్వతి మాణిక్య ప్రభువు అక్కల్కోట స్వామి విగ్రహాలు మూడు అడుగుల ఎత్తులో ఒకే రకమైన వియత్నాం మార్బుల్ తో చేపడతాయి శ్రీ షిరుడి సాయిబాబా విగ్రహం ఐదు అడుగుల తొమ్మిది ఇంచులలో షిరిడిలో ఉన్న శ్రీ సాయినాథుని విగ్రహాన్ని పోలి ఉంటుంది ఎలాంటి తేడా ఉండదు ఒకే రకమైన వియత్నాం మార్బుల్ తో శిల్పులు తయారు చేస్తారు వివిధ విగ్రహాలకు వివిధ రకాల రేట్లు నిర్ణయించబడినవి భక్తులు సదవకాశాన్ని వినియోగించుకుని ముందుకొచ్చి వారికి ఇష్టమైన విగ్రహానికి విరాళాలు అందించవలసిందిగా శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి కోరుతున్నాం ఇప్పటి వరకు విరాళాలు ఇచ్చిన ఇక ముందు విరాళాలు ఇవ్వబోయే దాతలు అందరి పేర్లు ప్రకటించడంతో పాటు శిలా పలకంపై శ్రీ గురుపీఠం ఎంట్రన్స్ లో వేయబడుతుంది